లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ జనవరి 2019 ఇన్ తెలుగు పార్ట్ 3. ఈ వీడియో ప్రవేశ మరియు ఉద్యోగ నియామక పరీక్షలు రాసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అత్యంత ముఖ్యమైన సమాచారం ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీచర్స్ డిక్షనరీ, ఎడ్యుకేషనల్ ఛానల్ బై షరీఫ్. టాపిక్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ జనవరి 2019 ఇన్ తెలుగు పార్ట్ 3. లేటెస్ట్ అప్డేట్స్ కోసము ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం కోసము ఈ వీడియో క్రింద గల ఎర్రని సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మా వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ రావడం కోసము సబ్స్క్రైబ్ బటన్ పక్కనే గల బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సియాంగ్ నదిపై భారతదేశంలో 300 మీటర్ల పొడవైన సింగిల్ లైన్ స్టీల్ కేబుల్ సస్పెన్షన్ వంతెన ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? సమాధానం అరుణాచల్ ప్రదేశ్. నేషనల్ కన్సల్టేషన్ ఆన్ చైల్డ్ ప్రొటెక్షన్ 2019 తొలి ఎడిషన్ ఎక్కడ జరిగింది? సమాధానం న్యూఢిల్లీ. 140 క్యూసెక్ల నీటిని అందించే గంగాజల్ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ జాతికి అంకితం చేశారు? సమాధానం ఆగ్రా. కేంద్ర రాష్ట్ర ఉమ్మడి పథకము అధికారిక పోస్టర్లో ప్రధానమంత్రి చిత్రాన్ని ఉపయోగించడం వలన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన నుండి ఏ రాష్ట్రం వైదొలిగింది? సమాధానం పశ్చిమ బెంగాల్. స్కిల్లింగ్ యూత్, ఎనేబ్లింగ్ యూత్ నేపథ్యంతో గ్లోబల్ స్కిల్ సమ్మిట్ 2019 ఎక్కడ జరిగింది? సమాధానం రాంచీ, జార్ఖండ్. ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్తో పాటు ఏ రాష్ట్రము రేణుకాజీ డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్టు కోసము ఒక ఒప్పందంపై సంతకం చేసింది? సమాధానం ఉత్తరాఖండ్. ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో నిర్వహించిన 64వ జాతీయ సింపోజియం సర్వభాషా కవి సమ్మేళన్ 2019 జనవరి 10 ఎక్కడ జరిగింది? సమాధానం చెన్నై. సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2019 25వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? సమాధానం ముంబాయి. 6వ వార్షిక భారత మహిళల సేంద్రియ ఉత్సవం ఎక్కడ జరిగింది? సమాధానం చండీగఢ్. స్వామి వివేకానంద 156వ జయంతిని పురస్కరించుకొని 2019 జనవరి 12 33 అడుగుల ఎత్తైన కంచు విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? సమాధానం రాంచీ, జార్ఖండ్. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ఒక కుటుంబము ఒక ఉద్యోగము పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? సమాధానం సిక్కిం. గురు గోవింద్ సింగ్ జీ 352వ జయంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంత విలువగల నాణ్యాన్ని విడుదల చేశారు? సమాధానం 350 రూపాయలు. వెనుకబడిన కులాల చేతివృత్తుల వారు కళాకారుల కోసము డెవలప్మెంట్ విత్ డిగ్నిటీ అనే ఉద్దేశంతో హునారా హాత్ ప్రదర్శన ఎక్కడ జరిగింది? సమాధానం న్యూఢిల్లీ. సాధారణ విభాగంలోని జనరల్ కేటగిరీ ఆర్థికంగా వెనుకబడిన వర్గం కోసము విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% కోటాను 2019 జనవరి 14 నుండి అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది? సమాధానం గుజరాత్. 4వ అంతర్జాతీయ పతంగుల పండుగ, 2వ అంతర్జాతీయ మిఠాయిల పండుగను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఎక్కడ ప్రారంభించారు? సమాధానం హైదరాబాద్. 2019 జనవరి 15 నుంచి 18 వరకు పంటల కోత ఉత్సవము పొంగల్ను ఎక్కడ జరుపుకున్నారు? సమాధానం తమిళనాడు. పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన స్వదేశ్ దర్శన్ పథకము డెవలప్మెంట్ ఆఫ్ స్పిరిచువల్ సర్క్యూట్ శ్రీ పద్మనాభస్వామి టెంపుల్ అరణ్ముల శబరిమలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? సమాధానం కేరళ. జై కిసాన్ రుణముక్తి యోజన కింద రైతులకు 50,000 రూపాయల వరకు రుణమాఫీని ప్రారంభించిన రాష్ట్రం ఏది? సమాధానం మధ్యప్రదేశ్. 2019 జనవరి 15 55 రోజుల పాటు సాగే కుంభమేళా 2019 ఎక్కడ ప్రారంభమైంది? సమాధానం ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్. జేఎల్ఎల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ విడుదల చేసిన 6వ సిటీ మూమెంటమ్ ఇండెక్స్లో ప్రపంచంలోనే మోస్ట్ డైనమిక్ సిటీగా అవతరించిన నగరం ఏది? సమాధానం బెంగళూరు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్
విద్యార్థుల కోసము తొలి జాతీయ స్థాయి స్పోర్ట్స్ మీట్ ఎక్కడ జరిగింది? సమాధానం హైదరాబాద్. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత? సమాధానం 79. బ్లూ ఎకనామీలోని బహుళ రంగాల సహకారాన్ని ప్రోత్సహించేందుకు జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ బ్లూ ఎకనామీ ఏర్పాటుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? సమాధానం నార్వే. తొలి భారత్ మధ్య ఆసియా సంభాషణ ఎక్కడ జరిగింది? సమాధానం సమర్ఖండ్, ఉజ్బెకిస్తాన్. తొలి భారత్ మధ్య ఆసియా సంభాషణలో భారత్ మరో 5 మధ్య ఆసియా దేశాలు సంపూర్ణ శాంతి విధానానికి మద్దతు ఎక్కడ తెలిపాయి? సమాధానం ఆఫ్ఘనిస్తాన్. విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి వార్షిక నిరాయుధీకరణ అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల ఫెలోషిప్ కార్యక్రమం ఎక్కడ జరిగింది? సమాధానం న్యూఢిల్లీ. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ మీ మెయిల్ని చేయడం కోసము ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రుల కోసము షేర్ చేయండి. ఈ వీడియో ప్రవేశ మరియు ఉద్యోగ నియామక పరీక్షలు రాసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.